అంతేగా భావించొద్దు. నా యొక్క మనసులో ఉన్న విషయాన్ని ఏకవాక్య తీర్మానం ద్వారా నేను ఈరోజు ఆవిష్కరించబోతున్నాను. 87 కాన్స్టిట్యూన్సీలో శ్రీ రేవంత్ రెడ్డి గారు తిరిగి శ్రమించి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా పనిచేయడం జరిగింది. శ్రీ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి తరపున ప్రివిలేజెస్ తీసుకుని శ్రీ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి మేము ఇన్ఛార్జ్ శ్రీ మారింగంటి ఠాకరే గారికి, అదే విధంగా ఏఐసిసి ఇన్ఛార్జ్ అందరికి కూడా, అదే విధంగా ఏఐసిసి అధ్యకులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారికి మేము వినవిస్తున్నాం. త్వరలో ఈరోజు రాత్రి మేము వినతి పత్రం సమర్పించి శ్రీ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి మొదటిసారిగా ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాము. రాహుల్ గాంధీ గారి నాయకత్వం.